దేవిశ్రీ గురూజీ గారి ప్రొడ్యూసర్లో కైతుత్తు అని మూవీ చేశాను. అలాగే రంగన్ లవ్ స్టోరీ మరియు ఒక మొబైల్ నంబర్ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతున్నది. మూడు సినిమాలు చేసి ఎన్నో రోజుల నుంచి తెలుగులో ఒక మంచి సినిమా చేయాలని నా కోరుకునింది. అలాంటి సమయంలో మిత్రులైన శ్రీ బైరారెడ్డి గారికి మరియు నాగరాజ్ సార్ గారికి కథ చెప్పాను. చూడండి, ఇలా ఒక కథ ఉంది, ఈ సినిమాని కన్నడంలో కాకుండా తెలుగులో చేస్తే ఆ కథకు ఒక వాల్యుబుల్ వస్తుంది అన్నాను. సరే ఆలోచిస్తాం సార్ అన్నారు. ఒక 2 డేస్ తర్వాత వాళ్ళే ఫోన్ చేశారు, సార్ మరొకసారి కథ చెప్పండి అన్నారు. సరే వాళ్లకు కథ చెప్తే చాలా హ్యాపీ అయ్యారు, ఖచ్చితంగా ఈ సినిమాని మనము తెరపై తెస్తాం సార్ అన్నారు. ఇంకా తెరపై తేవాలి అని తర్వాత హైదరాబాద్ రానే రావాలి తెలుగులో చేయడానికి. సో ముగ్గురు కలిసి హైదరాబాద్ వచ్చాం. ఒక 4-5 సార్లు వచ్చి, ఎందుకంటే కన్నడలో చేశాను కానీ తెలుగులో సినిమా చేయలేదు, ఇక్కడ ఒక పరిశ్రమ ఎలా ఉంది అనేది కూడా నాకు తెలియదు. అలాంటి సమయంలో ఇక్కడ కొంతమంది మిత్రులు కలిశారు. అలా కలిసిన వాళ్ళలో మొదటి వ్యక్తి రాజేంద్ర గారు, తర్వాత వినయ్ అన్న. వీళ్ళిద్దరి సహకారంలో ఇంకా సినిమా ప్రారంభం చేయొచ్చు అనే ఒక ధైర్యం మీద సుమన్ సార్ గారిని కలిశాము. అన్నయ్య, ఇలా ఒక కథ రాసుకున్నాము, ఆ కథలో మీ క్యారెక్టర్ పలాంది, సో మీరు సినిమా చేయాలి అన్నాను. వాళ్ళు ధైర్యం చెప్పారు, రాజీవ్ నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, కథ బాగుంది అన్నారు. మాకి ఒక మంచి ధైర్యం వచ్చింది. దాని తర్వాత అంతా ప్లాన్ చేసుకున్నాము. షూటింగ్ స్టార్ట్ చేసి 35 రోజుల్లో 2 షెడ్యూల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ ప్రేమ భిక్ష అనే ఒక చలనచిత్ర కథ అనంతపురం జిల్లాలో భద్రపట్నం అనే ఒక గ్రామంలో, కొత్త చెరువు దగ్గర భద్రపట్నం అనే గ్రామంలో 1972లో జరిగిన ఒక యథార్థ ఘటన. ఆ యథార్థ ఘటనను తీసుకొని సినిమా చేస్తున్నాము కాబట్టి ఆ లొకేషన్లోనే మనం సినిమా ఎందుకు చేయకూడదు అనుకున్నాం. అలాగే భద్రపట్నం గ్రామానికి వెళ్ళి అక్కడ ఇంకా మరీ కొన్ని విషయాల్ని సేకరించి దాదాపు 30 రోజులు అక్కడే షూటింగ్ చేశాం. ఇంకా 5 రోజుల షూటింగ్ కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో చేశాం. సపోర్టింగ్ క్యారెక్టర్స్ నాకు నా బ్రదర్ రాజేంద్ర గారు యాక్ట్ చేశారు. దీంట్లో పరిచయం హీరో అనిల్, శృతిలయ చాలా బాగా చేశారు. ముందుగా ప్రొడ్యూసర్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. షూటింగ్ భద్రపట్నంలో పక్కనే కోలార్, చింతామణి ప్లస్ ఇక్కడ సరౌండింగ్ ఏరియాస్లో చేశారు. సో షూటింగ్ విషయంలో వచ్చేటప్పటికి చాలా ప్లాన్డ్గా చాలా ఫాస్ట్గా సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 10 సినిమాలు తీసిన ఒక అనుభవంతో వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా టకటక్కడ ఎక్కడ స్పాట్కి వచ్చిన తర్వాత ఇంకెక్కడ లేట్ చేయకుండా షూటింగ్ చేయడం జరిగింది. దీంట్లో షఫీ వచ్చిన సన్ క్యారెక్టర్ కింద చేశారు, షఫీ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. జీవగారితో నాకు కాంబినేషన్ రాలేదు, బట్ ఆన్ ద హోల్ డైరెక్టర్ ఈ పిక్చర్కి చాలా కష్టపడ్డారు, నిజంగా అప్రిషియేట్ చేయాలి. కేవలం ఒక డైరెక్టర్గా కాకుండా ఆయన తను ఏంటంటే అక్కడ స్పాట్లో ఏదైనా ఒక పని ఉంటే తనే వెళ్ళిపోయి చేశారు. మేము కూడా చెప్పాం, మీరు చాలా ఓవర్గా వర్క్ చేస్తున్నారండి, ఓవర్గా స్ట్రెయిన్ తీసుకుంటున్నారు అని చెప్పినా కూడా తను అనుకున్న స్క్రిప్ట్ని ఎక్కడ స్లిప్ అవ్వలేదు. తన రెస్పాన్సిబిలిటీస్ వచ్చి డిస్టర్బ్ చేసిన స్క్రిప్ట్ మీద చాలా ఆయనకి ఒక గ్రిప్. ఎప్పుడు ఏ డౌట్ అడిగినా షూటింగ్ టైంలో నాకు చాలా క్లారిటీ ఇచ్చారు. అండ్ స్పాట్లు కూడా ఏంటంటే అక్కడ స్పాట్లో కంట్రోల్ చేయడం అండ్ ఆర్టిస్టులతో నెగోషియేట్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా చేశారు. అంటే తరోగా ఆ స్క్రిప్ట్ని ఏంటంటే చాలా డీప్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి డీప్గా దాన్ని డైజెస్ట్ చేసి ఎప్పుడు అడిగినా చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ఒక డెడికేటెడ్గా ఆయన వర్క్ చేశారు. ప్రొడ్యూసర్స్ వాళ్ళు డెడికేటెడ్గా వాళ్ళ సైడ్లో వాళ్ళు పనులు వాళ్ళు చేశారు. సో ఓవరాల్గా బాగా ఆర్టిస్టులు కూడా అందరూ వాళ్ళ డెడికేషన్ చూసి అందరూ వాళ్ళు కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ సాంగ్స్ కూడా ఏంటంటే కథకు తగ్గ అంటే రొటీన్గా ఉన్న సాంగ్స్ లేకుండా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న డ్యూయట్స్ ఇది కూడా చాలా బాగా
కంఠాడి గారు కంపోజ్ చేశారు. సో గాంధీ గారు పిలిపించినప్పుడు చెప్పారు నా పాత్ర ఏమిటని. నేను అన్నాను, నా డౌట్ వ్యక్తపరిచాను, నేను చెప్తానన్నా అన్నారు. నాకు అంతకంటే కావాల్సింది ఏంటంటే, నాయన మీరు చేసుకోగలిగితే ధన్యం, థ్యాంక్స్ అయ్యా అన్నాను. అందులో ఏమైనా చేశారంటే ఆ ఘనత దర్శకులదే. ఆ తర్వాత ఈ పాత్ర నన్ను ఆయన అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ వాడు ఓకే చేయటం, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. వీటన్నిటికంటే సంస్కారం సుమన్ గారి దగ్గర నేర్చుకోవాలంటే ఆయన నన్ను సీనియర్ అని గౌరవించి చెప్పడం నన్ను మొదటి నుంచి ఆయన గమనిస్తున్నాను. నేను తెలుగులో చెప్తారు ఇది కొన్ని ఒది ఉండమని. ఆయన సుమన్ గారి కర్ణాటకలో తెలుగు సినిమా షూటింగ్ చేసి ఇంత మనసు ఇంత కష్టం కూడా కలిగించరు, ఇంత ఇబ్బంది కూడా కలిగించరు ఆర్టిస్టులకు కానీ ఎవరికి కానీ. చక్కగా ఆ డైరెక్టర్ ఏమనుకున్నారు మనసులో, అది ఆర్టిస్టుల దగ్గర నుంచి రాబట్టి చాకచక్యం ఉంది ఆ దర్శకుని దగ్గర. ఈ ఫంక్షన్ని కర్ణాటకలో కూడా చేసుకోవచ్చు వాడు కాదు, వాడు గొప్ప మనసుకి వాడు సంస్కారానికి మనం తలుంచి నమస్కారం చేయాలి. వాడు ఇక్కడికి వచ్చి తెలుగు చిత్రం కనుక ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఈ ఫంక్షన్ చేసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. ప్రేమ భిక్ష, ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఒక 3-4 నెలల ముందు హైదరాబాద్ వస్తున్నాను రాజేంద్ర, ఒకసారి కలవాలి అంటే వెళ్ళి కలిశాను హోటల్లో. కలిస్తే కథ చెప్పాడు, ఎలా ఉంది అంటే బాగుంది, చాలా బాగుంది, ఎవరు హీరో అని అడిగా. అంటే ఆ పక్కన అనిల్ని చూపించి అనిల్ హీరో అన్నాడు. ఓకే, నాకు పెద్ద అంటే ఓపెన్గా చెప్తున్నా, అతని మీద నాకు పెద్ద అభిప్రాయం కలగల. ఏం చేస్తాడులే, ఏదో డబ్బులు ఉన్నాయో చేస్తున్నాడు అనుకున్న. ప్రొడ్యూసర్ ఎవరంటే బావ అన్నాడు. ఓహో, బావమార్తె మీద ప్రేమ కాబట్టి చేస్తున్నాడులే, నాకు అలాంటి బాగుంటే నేను హీరో అయ్యేవాడిని అనుకున్న మనసులో. కట్ చేస్తే కట్ చెప్పాడు, బాగుంది చేశాను. ఇక సుమన్ గారి గురించి చెప్పాలంటే, సుమన్ గారితో నేను గతంలో 4-5 సినిమాలు చేశాను. ఈ సినిమాలో ఆయనకి తమ్ముడిగా చేశాను. ఆయన తమ్ముడిగా చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్రేమ భిక్ష పేరులోనే ఒక చిన్న కాలింగ్ ఉందండి, దీంట్లో ఒక మంచి ఏదో చక్కటి విషయాన్ని చెప్పుంటారని నిజంగా చెప్పారు. ముఖ్యంగా గాంధీ గారు గురించి, ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. క్రిస్టల్ క్లియర్గా ఎక్కడ పాట కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఆ సన్నివేశానికి బలం చేకూరుతుంది అని కరెక్ట్గా గెస్ చేసి బ్యూటిఫుల్గా నెరేట్ చేశారు. అసలు ఆ నెరేషన్లోనే ఆల్మోస్ట్ ఒక ట్యూన్ ఇవ్వడం జరిగింది. సో ఎంత ఇన్స్పైర్ అయితే కానీ ఆ నెరేషన్ చేసే టైంలో ఒక చిన్న స్పార్క్ లాగా మెరిసి వెంటనే ఆ సాంగ్ ఓకే చేయడం జరిగింది. అలాగే ప్రతి పాట అంటే జనరల్గా మేము ఏదైనా సభలో చెప్పేటప్పుడు డెఫినెట్గా ఇది చాలా బాగుంటుందండి, నా గత చిత్రాల కంటే చాలా బాగుంటుంది ఈ జనరల్గా చెప్పేది, కానీ ఈ చిత్రంలో పాటలు పర్ఫెక్ట్ కనెక్టివిటీగా ఆ సన్నివేశంలో డెఫినెట్గా ఆ సన్నివేశంలో ఆ పాటలో ఉండే సాహిత్యం ఎంత బాగా కుదురుద్ది అంటే మనం చూసినప్పుడు డెఫినెట్గా భలే ఉంది అనే ఒక చిన్న ఫీల్కు లోనవుతాం. ముఖ్యంగా ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్, ఇది పర్ఫెక్ట్ ఫీల్ గుడ్ సినిమా. అంటే ఈ మధ్య కాలంలో మనం హారర్ జోనర్, కామెడీ జోనర్, యాక్షన్ జోనర్ ఇవన్నీ బాగా చూసి, అంటే ఒకప్పుడు బాగా మనం ఈ ఫీల్ ఓరియంటెడ్ సినిమాలు బాగా చూసినాం. డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్కు నేను ఎంతో రుణపడి ఉంటాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆశ ఉండేది సినిమాలు చూస్తూ యాక్టింగ్ చేయాలని. కానీ ఎదురు చూస్తూ ఎంతో అవకాశాలు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నిరీక్షగా ఉన్నప్పుడు డైరెక్టర్ సార్ కలిశారు. అప్పుడు ఈ కథ గురించి విన్నప్పుడు సరే నీకు అవకాశం ఇస్తాను చేస్తారన్న అవకాశం ఇచ్చి నాకు ఇది అదృష్టంగా భావిస్తాను. ఇంకా విశేషం ఏంటంటే ఈ సినిమాలో పెద్ద పెద్ద నటులైన సుమన్ సారు, జీవ సారు, రాజేశ్వరి మేడం, కవిత మేడం, షఫీ సారు, రాజేంద్ర సారు ఇలాంటి వాళ్ళ దగ్గర అంతా యాక్టింగ్ చేయమంటే నా అదృష్టం అని భావిస్తూ నా 2 మాటలు. మెయిన్ ఈ ప్రేమ భిక్ష అనే ఒక చిత్రాన్ని మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే క్రౌర్యాన్ని ప్రేమంతో ఎలా గెలవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మెయిన్ ఉద్దేశం ఈ చిత్రంలో ఉంది. ఈ చిత్రంపై మా డైరెక్టర్ అయిన ఆర్కే గాంధీ సార్ వచ్చి, సార్ ఈ తర నా కథ ఉంది, మంచి కాన్సెప్ట్ అయిన కథ, కొంచెం వినండి అని చెప్పేసి చెప్పినారు. మేమేమో వేరే దీంట్లో ఉంటుంది,
అలాగొచ్చేసి ఇట్లా ఒకసారి ఒక మంచి కథ ఉంది సార్, మంచి ఫిలం చేద్దాము, సినిమా చేద్దాం రండి అని మాతో మా ఫ్రెండ్ బైరారెడ్డి గారితో వచ్చి కలిశారు. కలిసి కథ చెప్పారు. చెప్పేతోడే చెప్పినా నేను, సార్ కథంతును చాలా బాగుంది, ఇది ఒక యథార్థ ఘటన, 1972లో నడిచిన ఒక అనంతపురం జిల్లా భద్రపట్నం అన్న గ్రామంలో నడిచిన ఒక యథార్థ ఘటన కథ ఇది, చాలా బాగుంది కథ చెప్పినవాడు. సార్ ఏమన్నా కానీ ఈ ఫిలం షూటింగ్ మనం చేద్దాం సార్, కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చి నేను మా ఫ్రెండ్ మాట్లాడుకొని వాళ్ళ కథ చెప్పపోయిన 2 దినాలకి మేమే ఫోన్ చేసి డైరెక్టర్ గారికి పిలిచి, సార్ చాలా బాగుంది పదండ పైసి మేము ఆంధ్ర ఫిలం సిటీలో ఏం చేయాలో ప్రోగ్రామ్స్ ఏముందో అదంతా కంప్లీట్ చేసుకుని వచ్చి షూటింగ్ షార్ట్స్ చేద్దామని చెప్పాము. అదే రీతిగా వచ్చి మన సుమన్ అన్న గారికి అంతా కలిసి వాళ్ళు చాలా ఈ కథ విని చాలా ఒప్పుకొని మా ఒక కృతజ్ఞతకి మన్నించారు. చాలా బాగా ఒక షూటింగ్ నడిచింది ఒక చిన్న సినిమాది.